గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అస్సలు మర్చిపోద్దండి. అందరూ ఉప్పెన మూవీ చూసినారా ఫ్రెండ్స్? నేనైతే చూశాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు కూడా నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆబ్వియస్లీ అందరికీ నచ్చే ఉంటుంది, ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి మూవీ. రెడీ, ఆయిల్ స్కిన్ ప్రోడక్ట్స్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్. ఒకవేళ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఈ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేనైతే చూపించేది ఇవి నా స్కిన్ కేర్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్. నేనైతే అన్నీ ఈ బాక్స్లోనే పెట్టుకుంటాను. ఈ బాక్స్ అయితే గ్రాప్ బాక్స్. గ్రాప్ బాక్స్ అంటే ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ మంత్లీ బాక్స్ అనే టైప్ అనమాట ఇది. అసోదంత ఎందుకులేండి. ఇప్పుడైతే ఇదైతే నా ఫస్ట్ది. సిటీఎం మెథడ్ అందరూ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు కదా. నేనైతే యూజ్ చేసే టోనర్ వచ్చేసి కుకుంబర్ గుడ్ వైబ్స్ వాళ్ళది కుకుంబర్ గ్లో టోనర్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకి. కన్ఫామ్గా అయితే యూజ్ చేయండి, నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నాది కూడా ఆయిలీ స్కిన్నే, చాలా బాగా ఆయిల్ని బాగా తగ్గిస్తుంది. ఇదైతే నాది ఫస్ట్ టోనర్. టోనింగ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి, తెలిసి ఉంటుంది. తర్వాత వచ్చి సీరం. ఈ సీరం అనేది అబౌట్ 20 ఇయర్స్ నుంచి కన్ఫామ్గా యూజ్ చేయాలంట, తెలిసే ఉంటుంది. నేను కూడా యూజ్ చేస్తున్నాను, నాకైతే ఫస్ట్ తెలీదు. యూట్యూబ్లో అందరు యూట్యూబర్స్ చెప్తున్నారు కదా, అప్పటి నుంచి నేను కూడా యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసేది అయితే బయోటెక్ వాళ్ళు. చాలా బాగుంటుంది ఇది ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది వచ్చి మా అమ్మాయి వాళ్ళ మాయిశ్చరైజర్. నేను ఇది ఆయిల్ స్కిన్ కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తాను. యాపిల్ సైడ్ వెనగర్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది మా అమ్మాయి వాళ్ళ ప్రోడక్ట్స్ ఆబ్వియస్లీ చాలా బాగుంటాయి. ఇంకా ఎప్పుడైనా ఒకవేళ బయటికి అలా వెళ్ళాలనుకుంటే నేను ఇంట్లో ఉంటే మాత్రం ఈ మూడు ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. తర్వాత లిప్ బామ్ ఒకటి యూజ్ చేస్తాను. ఇదే నేనైతే యూజ్ చేసేది ఇది స్టే క్విక్ లిప్ బామ్. చాలా బాగుంటుంది ఇది, కోకోనట్ ఫ్లేవర్. స్మెల్ అయితే సేమ్ కోకోనట్ లాగే ఉంటుంది. దాని తర్వాత అయితే పౌడర్. ఇది మెయిన్ నా ఫేవరెట్ పౌడర్ అనమాట. ఇది ఎన్చాంటియర్. చాలా వెరైటీ ఉంది కదా. నేను చాలా ఇయర్స్ నుంచి మేమైతే ఇదే పౌడర్ యూజ్ చేస్తున్నాము. మీలో ఎవరైనా యూజ్ చేస్తుంటే ఈ పౌడర్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది స్మెల్. నేను స్మెల్ చేసి మీకు తెలియదు కదా. ఇది దాని తర్వాత ఎప్పుడైనా బర్త్డే ఫంక్షన్స్ లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్స్ అలా ఉంటే వాటికి నేను యూజ్ చేసేది అయితే ఇవి బీబీ క్రీమ్, సీసీ క్రీమ్, స్టే క్విక్. ఇది చాలా బాగుంటుంది. ఇది నాకైతే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అన్నమాట. ఇవి వీటిని ఎలా ఉన్నాయి ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా బాగా బ్లెండ్ అవుతుంది, నా స్కిన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందన్నమాట. స్కిన్లో అయితే బాగా కలిసిపోతుంది. నేనైతే యూజ్ చేసేది బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ ఇవండి. తర్వాత కాజల్. నా ఐబ్రోస్ చాలా డార్క్గానే ఉంటాయి, కాకపోతే ఎప్పుడైనా ఒకసారి కాజల్ యూజ్ చేస్తాం. ఇదైతే ఎన్వైబీ వాళ్ళది. ఇది వచ్చి స్టే క్విక్కి కాజల్. ఇప్పుడు నేను చూపించింది ఐబ్రో పెన్సిల్, ఇది వచ్చి కాజల్. లాంగ్ లాస్టింగ్ అన్నమాట ఇది కాజల్.
తర్వాత అయితే ఇది ఐలైనర్. ఇది కూడా స్టేక్ విక్ ఇదే. అన్నీ ఆల్మోస్ట్ స్టేక్ విక్నే ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఐలైనర్ అంటే నాకు వేసుకోవడం రాదు, నేర్చుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడే. తర్వాత వచ్చి లిప్స్టిక్స్. లిప్స్టిక్స్ అయితే అంతగా యూజ్ చేయము, తక్కువే కాబట్టి రెండే ఉన్నాయి. ఇది వచ్చి ఆమ్స్టర్డమ్, ఇది వచ్చి స్టేక్ విక్. ఇలా ఉంటుంది. ఇది వచ్చి వాటర్ ప్రూఫ్ అన్నమాట. తర్వాత బాడీ లోషన్, ఇది వచ్చి గుడ్ వైబ్స్ వాళ్ళది, ఆల్మండ్ ఆల్మండ్ బాడీ లోషన్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, మాయిశ్చరైజింగ్ చాలాసేపు ఉంటుంది అన్నమాట. ఇది దానికంటే దాని తర్వాత లాస్ట్ ఇది నైట్ ఫేస్ వాష్ చేసుకోండి. కన్ఫామ్గా నేనైతే ఆలివ్ ఆయిల్తో ఫేస్ మొత్తం బాగా మసాజ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ మీకు ఒక టిప్ చెప్తాను, ఒకవేళ మీకు డార్క్ సర్కిల్స్ కానీ ఐ పఫీనెస్ కానీ అదే కళ్ళ కింద ఉబ్బుగా ఉంటుంది కదా, ఒకవేళ అలాంటి వారు ఏమన్నా అలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే మీరు ఆలివ్ ఆయిల్ ఆర్ ఆల్మండ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్, ఈ మూడిట్లో ఏ ఆయిల్తో అయినా మీరు నైట్ టైం మసాజ్ చేసుకోండి. మసాజింగ్ అంటే ఇలా ఈ ఫింగర్స్తో మాత్రం ఇలా మసాజ్ చేసుకోండి, చాలా బాగా తగ్గిపోతుంది. సరేనా, టిప్ అన్నమాట ఇది. మీకు నచ్చితే యూజ్ చేయండి, చాలా మంచి రిజల్టే వస్తుంది. నేనైతే డైలీ ఇది ఫేస్ మసాజ్ చేసుకొని నిద్రపోతాను, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, నేను నా బ్యూటీ ప్రోడక్ట్స్ అంత మస్కారా ఉండింది కానీ అది అయిపోయింది అన్నమాట. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను మొన్న తిరునాళ్ళకి వెళ్ళాం కదా అప్పుడు కొనుక్కునేవి, చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంతవరకు అందరికీ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్, స్టే హోమ్ స్టే సేఫ్.